ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కర్నూలు పర్యటన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు వచ్చినాడు అనేది మాకు అర్థం కాలేదు. రెండోది వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలా అని చెప్పి ఆయనకు క్లారిటీ లేదు అని చెప్పి అనిపించింది. ఎక్కడో చోట చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని చెప్పి అనిపించింది. ఆయన ఏం ప్రూవ్ చేయాలని అని అనుకొని వచ్చినాడో దానికి అనుగుణంగా ఇక్కడ ప్రజలు స్పందించలేదు అని చెప్పి చాలా బాధలో ఉన్నట్టు అనిపించింది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటిగా అడుగుతున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారంగా హైకోర్టు ఇస్తాను, దానికి సంబంధించిన అన్ని వ్యవస్థలను ఇక్కడే తెచ్చి పెడతాను, కమిషన్లను ఇక్కడ తెచ్చి పెడతాను, యూనివర్సిటీని ఇక్కడ తెచ్చి పెడతాను, ఈ కర్నూలుకి నాట్ ఓన్లీ హైకోర్టు బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఓవరాల్ డెవలప్మెంట్ కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ స్టేటస్ ఇస్తాను, నేను ఈ ప్రాంతం వెనుకబడి ఉండే ప్రాంతాన్ని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి క్లారిటీగా సూటిగా మాట్లాడడం జరిగింది. మీరు కర్నూలుకి ఏం చేస్తారు, ఏం చేయాలనుకున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు జ్యుడిషియల్ క్యాపిటల్ గురించి అనేది మాట్లాడాలి. కానీ మీరు మాట్లాడినంతా బూతులు, మీరు మాట్లాడినంతా ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు మాట్లాడినారు, ఒక వీధి రౌడీ మాట్లాడినట్టు మాట్లాడినారు. మళ్ళీ మీరు సంస్కారంతో ఉండాలి, మేము వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు కరెక్ట్గా మాట్లాడారు అని చెప్పి చెప్తారు. 40 సంవత్సరాలు ఉన్న హిస్టరీ ఉంది అని చెప్పుకునే మీరు ఎలాంటి భాష ఈరోజు వాడినారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాంటి భాష వాడినారు, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి భాష మీ పైన వాడినారా? ఇక్కడ ఉండే ఈ ప్రాంతం ఈ గడ్డకు వచ్చి ఆల్రెడీ రగిలిపోతున్నాము, మాకు వచ్చే జ్యుడిషియల్ క్యాపిటల్ని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి దానిపైన వచ్చి మీరు రెచ్చగొట్టి ఇక్కడ ప్రజల్లో మళ్ళీ సింపతి తీసుకోవాలని చెప్పి అనుకున్నారు మీరు ఈరోజు కాదా అని చెప్పి మీకు సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి. పేటీఎం బ్యాచా, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కర్నూలులో కానీ రాయలసీమలో కానీ. 100 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది ఈ గడ్డకు. ఈరోజు ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగులు చాలా కసితం ఉన్నారు ఈ ప్రాంతంలో. ఎప్పుడు వలసలే కూలీలు కూడా వలసలే, నీళ్లు లేవు మా దగ్గర. ఎప్పటికి మేము అటువైపు హైదరాబాద్ వైపు చూడాలా, బెంగళూరు వైపు చూడాలా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాకు విజయవాడ వైపు చూడమంటున్నారు, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నో, కర్నూలుకే నేను డెవలప్ చేసి పెడతాను, కర్నూలులోనే మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి చెప్తున్నాడు. మరి ఆయన చెప్తున్నది ప్రజలకు నచ్చుతుందా, మీరు చెప్తున్నది ప్రజలకు నచ్చుతుందా? పేటీఎం బ్యాచ్ ఎవరిదండి? ఈరోజు మీరు రాళ్ళు తీసుకొని రాలేదా, కట్టెలతో కొట్టలేదా? ఒక శాంతియుతంగా గాంధీ మార్గంలో మా నాయకుడు చూపించిన మార్గంలో మేము మా లాయర్స్ జేఏసీ కానీ, స్టూడెంట్స్ జేఏసీ కానీ, మర్చెంట్స్ జేఏసీ కానీ, ప్రజాసంఘాలు కానీ చాలా శాంతియుతంగా పనిచేస్తూ నిరసన తెలుపుతుంటే వాళ్ళపైన మీ బండ్లలో నుంచి రాళ్ళు విసిరినారా లేదా అని చెప్పి మీకు సూటిగా అడుగుతున్నా. మీ మనుషులు కర్రలతో కొట్టినారా లేదా అని చెప్పి సూటిగా అడుగుతున్నా. మీరు డైరెక్ట్గా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినారా లేదా అని చెప్పి మీకు సూటిగా అడుగుతున్నా. వాళ్ళు తిప్పి మళ్ళీ అదే రాయి వేసింటే ఆ రాయి వేసినారు తమ్ముళ్ళు అని చెప్పి చూపించి నా పైన కర్నూలుకు పోతే నేను సీనియర్ నాయకుడిని, నా పైన రాళ్ళు వేపించినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి చెప్పేటోళ్ళు. మొత్తం ఒక పథకం ప్రకారంగా వచ్చి రెచ్చగొట్టి ఇక్కడ ఈరోజు ఏదో ఒకటి సంఘటన చేసుకొని దానిని సింపతిగా మార్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చినారు. కానీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా మా కర్నూలు ప్రజలకు. వాళ్ళు ఎంత శాంతియుతంగా వాళ్ళు ఈరోజు వాళ్ళ నిరసన తెలిపినారంటే, ఎంత వాళ్ళు రెచ్చగొట్టినా, పేటీఎం బ్యాచ్ చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టినా వాళ్ళు మాత్రం చాలా శాంతియుతంగా ఈరోజు నిరసన తెలిపినారు. మా హక్కుల కోసం మేము అడుగుతున్నాం, మాకు నిరసన తెలిపే హక్కు లేదా? మాకు నిజంగా ఎస్పీ గారు కట్టడి చేయకపోయింటే మా కర్నూలు ప్రజలకు ఆక్రోశం ముందర నువ్వు తట్టుకోగలుగుతుంటేవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సూటిగా అడుగుతున్నా. నువ్వు అసలు కర్నూలు దాటి వెళ్ళగలుగుతుంటేవా చంద్రబాబు నాయుడు గారు మీకు సూటిగా అడుగుతున్నా. ఎస్పీ గారు చేయలే అంటారు, వైసీపీ వాళ్ళు గుండాలంటారు, మేము నిజంగా గుండాయిజం చేసింటే మీరు ఈరోజు కర్నూలు మీరు వదిలేసి పోగలుగుతున్నానా చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడుతున్నారు? మీకు మీరే చెప్పేసినారు చివరి ఎలక్షన్ నాది ఇది అని చెప్పి. చివరి ఎలక్షను సింపతి ఫ్యాక్టర్, అసెంబ్లీలో తిట్టినారు సింపతి ఫ్యాక్టర్, నా పైన రాళ్ళు వేసినారు ఆయనని వేపించుకొని సింపతి ఫ్యాక్టర్, ప్రతిదీ సింపతి పైన. చివరి ఎలక్షన్ సింపతి ఫ్యాక్టర్,
అవును మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇదే కర్నూలు గడ్డకు మీరు ఎందుకు హైకోర్టు గెలలేదు ఒక బెంచ్ ఎందుకు గెలలేదబ్బా నువ్వు ఏదో ఒకటి చేయాల్సింది ఏ మేము మాకంటే రాయలసీమ పౌరుషం ఉంది yes నీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం వస్తాం నీ ఇంటి వైపైన కూడా వస్తాం ఎందుకు రాకూడదు నువ్వు మా గొంతుకు వస్తుంటే ఊకు చూసుకుంటూ ఊకుండల్నా 100 సంవత్సరాల నుంచి మాకు అనగదొక్కి పెట్టినారు ఇంకా 100 సంవత్సరాల వరకు మేము ఇలాగే బతకాలనా ఎప్పటి వరకు బతకాలి ఇట్లా కానీ ఇంటికి పోయినా పోదామంటే ఎక్కడ ఇల్లు ఉందో తెలియదు ఈ రాష్ట్రంలో కుప్పంలో లేదు విజయవాడలో లేదు మీరు ఒక్కసారి త్రీ క్యాపిటల్స్ పైన ఎంత క్లారిటీగా మేము ఉన్నామో మీరు ఇక్కడ వచ్చి కర్నూలులో ఏం మాట్లాడనారో ఒక్కసారి వీడియో మీది మీరే చూసుకోవాలి మేము ఒప్పుకున్నామా క్యాపిటల్ కి మేము ఒప్పుకున్నామా అక్కడ పెట్టు అని చెప్పి ఒప్పుకున్నామా జగన్ మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పలేదా ఇది రాంగ్ ప్లేస్ ఇక్కడ ఉండకూడదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉండాలని చెప్పి చెప్పినారు కదా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పి చెప్పినారు కదా మరి మా ప్రాంతానికి ఏం న్యాయం చేశారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా దిగజారి రాజకీయం చేశారు ఇంత దిగజారి రాజకీయం చేస్తుంటే కూడా మేము చాలా ఓపికతో మా వాళ్ళు నిరసన తెలిపినారు yes చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ద్రోహి జన్మభూమికి ద్రోహి పార్టీ స్థాపించిన ఎంటి రామారావు గారికి ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధం చేసేది ద్రోహం ఆయన ఈ రోజు వ్యవహరించిన తీరు ఒక రౌడీ వీధిలో ఉండే ఒక రౌడీ కూడా వ్యవహరించాడు రా చూసుకుందాం అంటున్నాడు ఎవరిని రా చదువుకున్న పిల్లలు వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళు నిరసన తెలుపుతున్నారు వాళ్ళకే మీరు చెప్తున్నది రా చూసుకుందాం అని చెప్పి మూడు సార్లు ముఖ్యమంత్రి మీరు ఆ పిల్లల వయసేమి మీ వయసేమి ఆ పిల్లల వయసులో వాళ్ళు నిజంగా తిరగబడినారు అనుకోండి ఈరోజు ఏమైపోయేటోళ్ళు మీరు దానిని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పి మీరు ఈరోజు ప్రయత్నం చేయలేదా అని చెప్పి నేను మీకు సుడిగా అడుగుతున్నా నిజంగా ఇలాంటి రాజకీయం ఎప్పుడు చూడలే ఇంత బాధకరం మా గడ్డపైన వచ్చి మమ్మల్ని అంచివేస్తున్నప్పుడు మమ్మల్ని మీరు సపోర్ట్ చేయము అని చెప్పి చెప్తున్నప్పుడు మమ్మల్ని మరి మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మమ్మల్ని మీరు అనగదొక్కుతున్నప్పుడు మళ్ళీ మా పిల్లలు మా ప్రాంత పిల్లలు మాత్రము ఒక ప్లే కార్డ్ చూపిస్తే అటువైపు పోలీసులతో కొట్టిస్తారు మీరు అటువైపు మీ గుండాలు మీ రౌడీలు మీ పేటిఎం బ్యాచ్లు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కావాలంటే మీకు లైవ్గా చూపిస్తా ఎంతమందికి మీరు కొట్టినారనేది మీడియా వాళ్ళకు చూపిస్తా నేను ఎంతమంది స్టూడెంట్స్ ఈరోజు ఇబ్బంది పడినారని చెప్పి మేము కోరుకునేది ఒకటే మా ప్రాంతానికి జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది 100 సంవత్సరాల క్రితం నుంచి మా పోరాటం జరుగుతుంది ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా మీరు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాకి డెవలప్మెంట్ జరుగుతుంటే మీరు అడ్డుకోవద్దండి మీరన్నా ఇవ్వండి లేదంటే ఇస్తూనే వాళ్ళకు సపోర్ట్ అన్నా చేయండి రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి తెలంగాణకి ఆంధ్రకి విడగొట్టి మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మేము బిచ్చమడుకునే పరిస్థితికి తీసుకొని వచ్చినారు మళ్ళీ జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా రాకపోతే రాయలసీమ ప్రాంతము కర్నూలు ప్రాంతము అదే ఇంకా ఒక 100 సంవత్సరాలకి వెళ్ళిపోయి బిచ్చమడుకునే పరిస్థితికి మేము వచ్చేస్తాం రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ జరగాలి ప్రతి ప్రాంతం బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి యూనిఫామ్ డెవలప్మెంట్ కావాలి అదే మా ఎజెండా మా కోరిక అదే ప్రజల ఆకాంక్ష కూడా